మేమొచ్చామంటే మెరుపొస్తాది, మనసెట్టామంటే మడతడుతాది. పనిన పడుకోబెట్టి, ప్రాణం ఉగ్గాబట్టి, నవ్వులు కురవబెట్టే క్రేజీ క్రేజీ వీడియోలనే తెచ్చేశా. వాళ్ల తెలివితేటలతో నోరు తెరిపించేసిన తారాస్థాయి తరంగాలని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. అసలు ఒక్కో పని ఒక్కో డైమండ్, చివరి వరకు చూశాక మీరే అంటారు నిజమేనయ్యా పొల్లారావు అని. ఇంకెందుకు లేటు, ఓపెన్ ద గేట్. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల పవర్ఫుల్ మైండ్ చూస్తే భలే ముచ్చటేస్తుంది. అయితే ఆ పవర్ ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లి మైండ్ పోగొట్టేసిన పిల్లాన్ని ఇక్కడ చూడండి. ఏం చేస్తున్నావు రా బుడ్డారాజా, బుడ్డోడు మాత్రం మామూలుడు కాదు, చదివి తెలివి పెంచుకోరా అంటే తెలివినే అటకెక్కించేశాడు. ఫోనుకి ఛార్జింగ్ పెట్టినట్టు బుర్రకి పెట్టేద్దాం అనుకున్నాడు బుడ్డోడు. అసలు ఇది ప్లానింగ్ చూడండి, బుక్ కి బుర్రకి కేబుల్ కూర్చేశాడు, ఇంకా చదవక్కర్లా. పొద్దున్నే లేచేసరికి బుక్ అంతా బుర్రలోనే ఉంటుంది. ఇంకా ఈ మధ్య రోడ్ల పైన దొంగనా బట్టకాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఎటు నుంచి ఎవడొచ్చి షాక్ ఇస్తాడు అని అర్థం కాని రీతిలో అయిపోతుంది. బండి మీద వెళ్తూ వెళ్తూనే మొబైల్ కి బ్యాండ్ పెట్టేద్దామని చూశాడు, ఇంకా అది రాలేదు కాబట్టి సరిపోయింది. కొంచెం గట్టిగా లాగుంటే అసాం అయ్యేది. అందుకే అలాంటి వాళ్ళకి కూసంతా కూడా ఛాన్స్ అవ్వకుండా ఎవడన్నా ట్రై చేస్తే మాత్రం అల్లరి చిల్లర ఆగమైపోయే ఏ క్లాస్ ఐడియా వేసాడు ఎక్కడో అదుర్స్ మాస్టారు. ఫోన్ పౌచ్ చుట్టూ మేకులు పెట్టాడు, ఎవడన్నా పట్టుకుంటే పచ్చక్కింక, బుర్ర నోడితో పెట్టుకుంటే ఎవడైనా బెంబేలెత్తిపోవాల్సిందే మరి. ఓరి నాయనో ఇదేందిరా ఇదో, ఇలాంటిది నేనెప్పుడు చూడలేదురా అయ్యా. ఎన్నో ఎన్నో రీమోడలింగ్లు చూసాము గాని బాసు, ఇలాంటి అరాచకం లెవెల్ రీమోడలింగ్ ని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మరి ఎందుకు చేశాడో దేనికోసం చేశాడో తెలియదు గాని ట్రాక్టర్ వీల్స్ తీసి పారేసి ఎద్దుల బండి చక్రాలు తగిలించి పారదొబ్బాడు. మనోళ్ళు ఇష్టం ఇంకేదైనా గానీ, కొత్త కొత్త డిజైన్లతో దిమ్మని దుమ్ము దుమ్ము చేసి పారేస్తారు, మామూలుగా ఉండదు. భారీగా బాడీ పెంచాలంటే భారీ ఎక్విప్మెంట్ ఉన్న జిమ్ కెళ్ళక తప్పదు మరి. అయితే నెల నెల ఆ జిమ్ కి డబ్బులు తగలేము, అలా అని ఆ ఎక్విప్మెంట్ కొనలేము, కానీ బాడీ మాత్రం కావాల్సిందే అని కంకణం కట్టుకుని ఓ క్రేజీ ఐడియా వేసాడు ఎర్రషట్టు ముత్యం. బుర్రని భారీగా వాడేసి ఓ సైకిల్ రిమ్ము, బరువు కాయాల్సినన్ని ఇటుకలతో కావాల్సిన వర్కౌట్ సెటప్ సునాయాసంగా చేసేస్తున్నాడు. ఇంకా బాడీ పెంచేయడమే బ్యాలెన్స్. సాధారణంగా పోలీస్ ఆపితే ఎవరైనా ఖచ్చితంగా బండి పక్కన ఆపుతారు, ఎందుకంటే ఆపకపోయినా ఆ నెంబర్ ప్లేట్ ని ఒక్క ఫోటో తీస్తే చాలు జాతకం రాయడానికి. అయితే ఇక్కడ ఈ వ్యక్తి పోలీసులు ఎంత ఆపుతున్నా పట్టించుకోకుండా పోనీ చేయడానికి కారణం డ్రైవర్ తో కవర్ చేసేసిన క్రేజీ కుర్రాడీడు. ఎవడ్రా నువ్వు, బుర్ర ఉండాలే గాని అసలు ఏది సమస్య కాదు. బుర్ర బరువెక్కేదాకా ఆలోచించి ఏదో ఓ బొక్కలో దూరేసే బుర్ర బద్దలు కొట్టే ఐడియా వేసి అరుపులు పుట్టించేశారు. అసలు ఆ ఐడియా వచ్చింది చూడు, ఆ బుర్ర అయితే మామూలు బుర్ర కాదు, వా అన్న వా 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 అనాల్సిందే. కొన్నిసార్లు కొందరి బుర్ర తక్కువ బొంబాటి పనులు ఎలా ఉంటాయంటే వాళ్ల బుర్ర హీట్ ఎక్కిపోద్ది, మనకేమో మస్తు సెట్ అయిపోద్ది, నవ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అలాంటి ఓ బొంబాటి పనినే ఇక్కడ చూడండి, కారులో ఎక్కడా ప్లేస్ లేనట్టు తీసుకెళ్లి ముందు పెట్టాడు. మరి జింగు జింగుమని జాలీ చేసినంతసేపు బానే ఉంది, ఒక్కసారి మలుపు తిప్పాడు మడతడిపోయింది. సరిపోయింది, సరదా శాంతం తీరిపోయింది పాపం పిల్లోడికి. మీరు ఇప్పటి వరకు మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కుంటారు, మ్యాగీని ఎప్పుడు ప్యాకెట్ లోనే చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి, వామ్మో ఇదేం రే అనిపించేలా తోపుడు బండి మీద కుప్పగా పోసి అమ్మేస్తున్నారు, క్రేజీ అసలు ఇది. కేజీలో సేల్స్ చేసేయడమే ఇంకా. మీరెప్పుడైనా నరాలు నెక్కబడిచే నిజాయితీని చూసారా? ఒకవేళ చూడకపోతే ఎక్కడ చూసేయండి, అంకులెవరో గాని అలాంటి అలాంటి కాదు, అల్లాడించేసే అరుదైన ఆనిమత్యం. రెడ్ సిగ్నల్ పడిందని కటిక్కి నాగిపోయి, గ్రీన్ సిగ్నల్ పడితే గాని కదిలేదు లేదు. మరి ఇదంతా దేని ఎఫెక్టో ఏమో గాని చూసే వాళ్ళకి పిచ్చెక్కించేసాడు ఈయన. బడా షాప్ లో దూరి భారీ డిస్కౌంట్ కే స్కెచ్ చేసింది ఈ మాసకేసుకున్న మహమ్మారి. సీసీటీవీ ఫుటేజ్ చూసాక ఓనర్ అనుకుని ఉంటాడు, వారి మీ దుంపలు తగ ఎంతకు తెగించారా అని. అంటే అది ఈ పనిముట్టుని ఎందుకు కూడా వాడొచ్చా? ఏం మాసరా మావా అనేలాగా డ్రిల్లింగ్ మిషన్ ని కర్రీ కలిపేయడానికి వాడేస్తున్నారు. మామూలు వాడకం కాదు ఇది, మాస్టర్ లెవెల్ వాడకం ఇది. పనిముట్టు పర్పస్ నే మార్చేసి ఆశ్చర్యపరచడం మనోళ్ళకి కొత్త ఏం కాదు. మరి మనోళ్ళు అనుకున్నారంటే ఏదైనా అయిపోవాలంతే, దెబ్బకి డ్రిల్లింగ్ మిషన్ ని దాలు గుత్తి కింద మార్చి పారదొబ్బారు. వీడియో మిమ్మల్ని పక్కాగా నవ్విస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే జెన్యున్ గా మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కొంతమంది ఫిట్ గా ఉండడం కోసం జిమ్ కి వెళ్తుంటారు, వర్కౌట్లు చేస్తుంటారు, సైక్లింగ్ అని అదని ఇదని ఓ చెమట చిందించేస్తుంటారు. అయితే వాళ్ళందరూ ఓకే గాని ఇక్కడి మాస్టర్ మాత్రం డబుల్ ఓకే, ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు. వర్కౌట్ కి వర్కౌట్ అవుతుందే, దాంతో పాటు ఇంకో పని అవుతుందే. ఓ పక్కన సైక్లింగ్ చేస్తూ దాంతో పాటు పిండి కూడా పట్టేస్తున్నాడు, నువ్వు సూపర్ రా బుజ్జా. అందరూ చేసినట్టు చేయడం అంటే కొంతమందికి అస్సలు వంట పట్టదు. మరి అలాంటి కొంతమందిలో ఈఎంఈ ఖచ్చితంగా ఒకటనే చెప్పాలి, మేకప్ లో 30 రకాలని. రెగ్యులర్ గా వేసే మేకప్ ని పక్కన దొబ్బి ముఖం మొత్తం లిప్స్టిక్ తో అద్దేస్తుంది. ఈమెను చూశాక ఎవరైనా ఒకటే అంటారు, ఏం ఆగానికి వచ్చిందిరా స్వామి అని. మీరిప్పటి వరకు ట్రాక్టర్ ట్రక్ ని లాగడం చూసుంటారు, మరి ట్రాక్టర్లు ఇవన్నీ లేనప్పుడు ఎద్దులు బండిని లాగడం చూసుంటారు. అయితే ఇదెక్కడి మాసులరే అనిపించే మాసు లెవెల్ ముచ్చటని ఇక్కడ చూడండి, దున్నపోతుతో ట్రాక్టర్ ని లాగించేస్తున్నారు, క్రేజీ కదా వీళ్ళు. ట్రాక్టర్ పంక్చర్ అయినట్టుంది, మరి దాన్ని
లాగడం మనిషి వల్ల అయితే కాదు కదా. అలా అని ఇప్పుడు పెద్ద మిషన్ తెప్పించేంత తడి లేదు. ఇంకెలా ప్లాన్ వేసి దున్నపోతుతో డొల్లించి పారేశారంతే. ఉన్నదాన్ని ఉన్నట్టే వాడుకుంటే ఏముంది ఉల్లాసం. చూసే వాళ్లతో వారిని బొంబాటి రాజా అనిపిస్తేనే వస్తుంది అసలైన ఉల్లాసం. పిల్లోడికి బండి నడిపి నడిపి బొద్దుగా బోరు కొట్టేసినట్టుంది. కానీ మనోడి దగ్గర నడపడానికి అదొకటే ఉంది. అయితే మరి గమ్మునున్నాడా అంటే అస్సలు కాదు. టూ వీలర్ ని త్రీ వీలర్ చేసి పారదొబ్బాడు. వేరా సోరా నువ్వేరా మగదేరా అనిపించేశాడు. ముందు నుండి చూసినోడికి ఇదో మినీ జీబు, వెనక్కెళ్తే తెలుసుద్ది అసలైన గేజు. కారుల్లో బస్సుల్లో లారీల్లో నార్మల్ గా వెహికల్స్ లో సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ప్రయాణం పాటలతో అలా సాగిపోతుంటుంది. అయితే లేదు అని కాముగా ఉండకుండా మనల్ని వడరా ఆపేది అని రెచ్చిపోయిన రేసు గుర్రాన్ని ఎక్కడ చూడండి. బాబు అయితే మామూలు బిందాసులా లేడు. ఎద్దుల బండికి డీజే పెట్టి దజ్జాగా డాన్స్ వేసుకుంటూ పోతున్నాడు. పెడితే పెట్టాడులే గాని మనోడి ఎవ్వరానికి అది దడుచుకుని తిరగకపోతే చాలు. అప్పుడప్పుడు అనుకోకుండా మొబైల్ చేయి జారిపోతుంటుంది, కింద పడిపోతుంటుంది, ముక్కలైపోతుంటుంది. అయితే కింద పడడం కాదు కదా, పుల్ల బాధన ఏం కాదు అనేలాంటి ప్రొటెక్షన్ ఇచ్చిన మహావీరుణ్ణి ఇక్కడ చూడండి. రాడ్డు దింపే పనోడితనంతో రాడ్డు లాంటి మొబైల్ కవర్ ని తయారు చేసేసుకున్నాడు. మళ్ళీ దాన్ని జేబులో పెట్టడం కాకుండా సపరేట్ గా దానికోసం ఓ మొబైల్ హోల్డర్ ని తయారు చేసేసుకున్నాడు. సూపర్. వారమే దొంపల్లాగా మీరెక్కడ తయారయ్యారా నాయన అనిపించేటి మసకబారిన మేధావుల్ని ఎంతో మందిని చూసుంటారు. గానీ వాళ్ళందరికీ మమ్మీ డాడీ మెటీరియల్ అయిన మసకబాబుని ఎక్కడ చూడండి. మనోడు చేసేది చూస్తుంటే మాత్రం రే ఏం చేస్తున్నావురా, నరాలు కట్ అయిపోతున్నాయా అనేలానే ఉంది. చెరువు మధ్యలోకి తీసుకెళ్లి కాగబెట్టుడే పెద్ద బేవర్స్ అయితే, కాగబెట్టి నాటిని చెరువులో పోస్తున్నాడు చూడండి, అది ఇంకా బేవర్స్. సాధారణంగా పెద్ద పెద్ద బిల్డింగ్ లో నుండి సామాను కిందకి జారేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎంత లిఫ్ట్ ఉన్నా గానీ లెఫ్ట్ రైట్ వాచిపోద్ది డబుల్ డబుల్ ఖర్చుతో. అయితే ఏ ప్రాబ్లం కైనా గానీ సొల్యూషన్ సిద్ధంగానే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వీళ్ల ఎగ్జిక్యూషన్ కైతే ఔరా అనాల్సిందే. చక్కగా బిల్డింగ్ పైనుండి కిందకి ఓ జారుడు బల్ల ఏర్పాటు చేసేసారు. ఇంకా ప్యాక్ చేసి వదిలితే డైరెక్ట్ గా వెళ్లి ట్రక్ లో కూర్చోవడమే. సూపర్ టెక్నిక్ కదా. మీరు కూరలు కట్టెల పొయ్యి మీద వండడం చూసుంటారు, గ్యాస్ పొయ్యి మీద వండడం చూసుంటారు. అయితే ఇదెక్కడి ట్విస్ట్ రా అని మైండ్ పోగొట్టేసే మైండ్ బెండింగ్ ఆగాన్ని ఇక్కడ చూడండి. వాటర్ హీటర్ తో కూరండేస్తున్నారు, మామూలు కాదు వీళ్ళు. అసలు ఆ ఐడియాకి ఆద్యం పోసినోడు ఎవడో గానీ దన్నం పెట్టేయచ్చు. మీరు మామూలుగా బయట రిక్షాని చూసుంటారు, ట్రైన్లని చూసుంటారు. అయితే మీరెప్పుడూ చూడని కనీ విని ఎరుగని రిక్షా ట్రైన్ ని ఇక్కడ చూడండి. మీరిప్పటి వరకు వేడి నీళ్లు పొయ్యి మీద కాయడం చూసుంటారు, లేదా వాటర్ హీటర్ లో గేజర్ లో చూసుంటారు. అయితే మీరు సామాన్యులు కాదురా బయ్యా అనిపించే బిందాస్ ఐడియాని ఇక్కడ చూడండి. ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ హీటర్ అన్నమాట ఇది. డైరెక్ట్ గా పంపుకే మంట పెట్టేశారు మహానుభావులు. మరి మామూలు ఉండదు మనోళ్ళతో. వేడి వేడి ఆహారాన్ని తినడానికి ఆరాటం ఆగదు. ఆ ఆరాటంలో ఎగబడి నాలుక కాల్చుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. మరి అలాంటి సమయంలో సహనంగా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని తినాలి. అయితే దానికి కూడా బద్ధకంతో బ్రెయిన్ ని బింబెలెత్తించేసిన బాబు గారిని ఇక్కడ చూడండి. ఈయన చేసే పనిముట్టు యొక్క ఉపయోగం చూశాక మాత్రం బుర్రపాడనే చెప్పొచ్చు. చూడండి, మీరిప్పటి వరకు ఎద్దులతో దుక్కు దున్నించడం చూసుంటారు, ట్రాక్టర్ తో దుక్కు దున్నడం చూసుంటారు. అయితే నీది మామూలు బుర్ర కాదు బాబాయ్ అనిపించేసిన వ్యక్తిని ఎక్కడ చూడండి. పొళ్ళు తీసుకెళ్లి బండికి బిగించేసి బిందాస్ గా దుక్కు దున్నేస్తున్నాడు. మరి ఇలాంటి ఐడియాస్ చూసినప్పుడు అదురుసనకుండా ఉండగలమా? పైసల్ని పక్కాగా ప్లాన్ చేసి ఖర్చు పెట్టే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడ ఖర్చు తగ్గిస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. మరి ఖచ్చితంగా ఈ కారు ఓనర్ కూడా అలాంటోడే అనొచ్చేమో. సర్వీసింగ్ అని క్లీనింగ్ అని మళ్ళా డబ్బులు ఎందుకు తగలేయడం, ఫ్రీగా పోతున్న వాటర్ ని ఫ్రీగా వాడేద్దాం అని శుభ్రంగా పారేళ్ల కింద పక్కాగా ప్లాన్ చేశాడు. మరి ఏన తెలివిని చూసి వెనకాలోళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు. తెలిసిందేగా, ఒకడు చేస్తే మొత్తం అందరూ చేయాల్సిందే. ఇంకా వారిని అనేలాగా వరుసగా కార్లతో క్యూ కట్టేస్తున్నారు. క్రేజీ. వీళ్ల తెలివి అయితే మామూలు తెలివి కాదు, క్రియేటివిటీతో కేక పుట్టించేశారు చూడండి. జింగ్ జింగ్ ఐడియాతో మిలుక్ మిలుక్ అనిపించేస్తున్నారు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ దోస్తులకి కూడా వీడియోని షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయమని. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, ఫన్ స్టార్ట్ అవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.